తెలంగాణలో కరోనా వైరస్ కోరలు చాస్తోంది. చాప కింద నీరులా వేగంగా విస్తరిస్తోంది. కరోనా కట్టడి కోసం ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. కరోనా చైన్ బ్రేక్ చేయటం కోసం పెట్టిన లాక్డౌన్ తో కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులకు తిప్పలు తప్పటం లేదు. వివాహ వేడుక జరిగిన తర్వాత 2-3 రోజుల వరకు నవ దంపతులకు పలు పూజా కార్యక్రమాలు ఉంటాయి. కొత్త పెళ్లి కొడుకు అత్తవారింటికి వెళ్లడం రావటం ఆనవాయితీ. ఇలాగే పెళ్లైన ఓ కొత్త జంట అత్తవారింటికి వెళుతుండగా ఉదయం 10 గంటల సమయం దాటింది. దీంతో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో పోలీసులు రోడ్లపై ఎక్కడి వాహనాలను అక్కడే నిలిపివేశారు. ఈ పాస్ ఉన్న వారిని పంపించారు. ఈ పాస్ లేని వారిని అనుమతించకపోవటంతో ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఈ నెల 22న బెల్లంపల్లిలో వివాహం జరిగింది. ఆ తంతు ముగిసిన తర్వాత వరుడు తన భార్యతో కరీంనగర్ కు వెళుతుండగా నవదంపతులతో పాటు బంధువుల వాహనాలను కూడా సీజ్ చేశారు పోలీసులు. మరో డీసీఎం వాహనంలో కొంతమంది పెళ్లికి వెళుతుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ పాస్ లేకపోవటంతో ఆ వాహనాన్ని కూడా పోలీస్ స్టేషన్ కు తరలించారు. కరోనా కట్టడిలో భాగంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని పోలీసులు కోరుతున్నారు. వైరస్ ధాటికి ప్రజల ప్రాణాలు పెట్టల్లా రాలిపోతున్నాయి. అయినప్పటికీ చాలా మందిలో ఏమాత్రం మార్పు రావటం లేదు. ప్రభుత్వాలు, అధికారులు, పోలీసులు ఎంత హెచ్చరించినా ఎవ్వరికీ పట్టడం లేదు. ప్రజల్లో మార్పు రానంత వరకు వైరస్ తొలగిపోయే అవకాశమే లేదంటున్నారు వైద్య నిపుణులు. వార్తల వెనక వాస్తవాలు ఫ్లాష్ పాయింట్ సాయంత్రం 5 గంటలకు నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.